Hello students, welcome to chapter 4 of NCERT history classics. ఈ రోజు మనం తెలుసుకోబోయే మరొక ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఏంటంటే ఇన్ ద ఎర్లియస్ట్ సిటీస్, అంటే స్టార్టింగ్ ఏదైతే ఉన్నాయో సిటీస్ వాటిని ఎర్లియస్ట్ సిటీస్ అంటారు. అవి ఏం సిటీసో తెలుసుకుందామండి. ఇక్కడ మనకు చూపించినట్టు ఇక్కడ మనకి ఒక చిన్న ఫోటో చూపించారు కదండి. ఈ ఫోటోలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళంట వాళ్ళ గల్లీలో క్రికెట్ ఆడుతున్నారంట. క్రికెట్ ఆడుతుంటే ఒక హాంటెడ్ హౌస్ ఉందంట వాళ్ళ వీధిలో. వీళ్ళకి ఎప్పుడు భయం దానిలోకి వెళ్ళాలంటే. కానీ ఒక ఇద్దరు ఓల్డ్ పీపుల్ వచ్చి అసలు ఆర్కిటెక్చర్ని అంటే ఎలా డిజైన్ చేశారో దాని గురించి మాట్లాడుకుంటున్నారంట అండి. ఆ వుడ్ కార్వింగ్ ఎలా ఉంది, స్టోన్ కార్వింగ్ ఎలా ఉంది, ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయి, మనం మినిస్టర్కి కూడా కాల్ చేసి దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయాలని చెప్తున్నారంట. సో వీళ్ళకి డౌట్ వచ్చింది అన్నట్టు, ఎందుకు ఇట్లా ఓల్డ్ హౌసెస్ని ఇలా అంటున్నారని చెప్పేసి. సో అక్కడి నుంచి మనకి మన చాప్టర్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ద స్టోరీ ఆఫ్ హరప్ప. మనం చాలాసార్లు అయి ఉంటాము హరప్ప అండ్ మొహంజోదారో అని. అవి ఎట్లా మనకి అందుబాటులోకి వచ్చాయి, ఎలా ఫైండ్ చేశారని ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటండి, ప్రతి ఓల్డ్ బిల్డింగ్కి ఒక స్టోరీ ఉంటుందండి. అలానే 150 ఇయర్స్ బ్యాక్ బ్రిటిషర్స్ ఎప్పుడైతే రైల్వే లైన్ వేద్దాం అనుకున్నారో, పంజాబ్ రీజన్, ఏ పంజాబ్, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రీజన్లో వేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక పెద్ద అంటే బ్రిక్స్ ఇవన్నీ కలిపిన ఒక పెద్ద మౌండ్ అంటే ఒక మట్టి దిబ్బలాగా వాళ్ళకి అడ్డొచ్చిందంట. సో వాటిని అన్నింటి తొలగించేసి రైల్వే లైన్స్ చేశారు. కానీ దాని తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఆర్కియాలజిస్ట్కి డౌట్ వచ్చింది, ఎందుకు ఇక్కడ ఇన్ని బ్రిక్స్ ఉన్నాయి, ఎందుకు ఇంత మౌండ్ ఉందని చూస్తే తర్వాత వాళ్ళకి అర్థమైంది అక్కడ హరప్ప అనే ఒక సిటీ ఉండేదంట 4700 ఇయర్స్ బ్యాక్. సో వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ అని చెప్పేసి వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళు నెక్స్ట్ దానిలో పరిశోధన అనేది నెక్స్ట్ ముందు తీసుకెళ్లారు. అయితే ఈ సిటీస్లో ఏముందండి అంత స్పెషల్ అని అంటే, ఈ సిటీస్ ఎప్పుడు కూడా 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉండేదంటండి. అదేంటంటే వెస్ట్ సైడ్ వచ్చేసి కొంచెం హైట్లో ఉండేదంట, మనకి ఈస్ట్ సైడ్ వచ్చేసేమో కొంచెం లోవర్ ఉండేదంట. ఇది మనము రితిక్ రోషన్ మూవీ మొహంజోదారో చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. కింగ్స్ వాళ్ళందరూ కూడా కొంచెం హై ప్లేస్లో ఉండేవాళ్ళు. దాన్ని సీటాడెల్ అనేది ఒక వర్డ్ అండి, అదేమో హయ్యర్ టౌను. కొంచెం లో లెవెల్లో ఉండే టౌన్ వచ్చేసేమో మనకి నార్మల్ జనరల్ పీపుల్ ఉండేది. కానీ వీళ్ళు ఈ రెండు కూడా డివైడ్ అవ్వడానికి ఏం చేశారంటే ఒక బేక్డ్ బ్రిక్స్ అంటే బాగా కాల్చిన ఇటకల్ని దాని చుట్టూ పేల్చేవాళ్ళంట. కానీ ఇవి ఎప్పటికి కూడా 1000 ఇయర్స్ వరకు ఉండేదంట అండి, అంత స్ట్రాంగ్ బ్రిక్స్ అవి. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే మొహంజోదారో అక్కడ అంటండి ఈ సీటాడెల్ అంటే హయ్యర్ ప్లేస్ ఎక్కడెక్కడైతే కింగ్స్ వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ ఒక పెద్ద ట్యాంక్ ఉండేది. అంటే ట్యాంక్ అంటే స్నానం చేసే ట్యాంక్, దాన్నే గ్రేట్ బాత్ అంటారండి. ఇది చాలా ఇంపార్టెంట్, మనం కూడా చాలాసార్లు వినుంటాము గ్రేట్ బాత్ అనేది. దానికి ఏంటంటే చుట్టూ బ్రిక్స్ తోటి పెట్టేసి ప్లాస్టర్తో కోట్ చేసేదంటండి, మరియు న్యాచురల్ తార్ కూడా వాడి వాటర్ అనేది బయటకు వెళ్ళకుండా చేసి అదొక స్విమ్మింగ్ పూల్ టైప్ అనుకోండి, మీరు ఊహించుకోవచ్చు. దానికి 2 సైడ్స్ కూడా స్టెప్స్ ఉండేవంట కిందికి వెళ్ళడానికి, కొన్ని రూమ్స్ కూడా ఉండేవంట. వాటర్ ఏమో పక్కనున్న వెల్ నుంచి తీసుకొచ్చి దానిలో పోసేవాళ్ళు, మొత్తం యూజ్ చేశాక దాన్ని డ్రైన్ అవుట్ చేసేవాళ్ళు అంటారు. వాళ్ళు ఏమంటారంటే కొన్ని స్పెషల్ అకేషన్స్లో ఏమన్నా పూజలు అలా ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేశారని చెప్పి అంటున్నారు. అది ఎక్కడుందండి గ్రేట్ బాత్ అనేది? మొహంజోదారో అనే సైట్లో ఉంది. సో ఈ సెకండ్ ప్యారాలో ఏం చెప్తున్నారంటే కాళీబంగన్ లోతల్, ఇవన్నీ సైట్స్ అండి, ఇవన్నీ డిఫరెంట్ ప్లేసెస్. కాళీబంగన్ లోతల్లో యజ్ఞాలు అవి చేసేవాళ్ళంట. అక్కడ ఫైర్ ఆల్టర్స్ అంటే యజ్ఞాలు చేసిన ప్లేసెస్ ఉండేవంట. మళ్ళీ మిగతా కొన్న సిటీస్ ఏంటంటే మొహంజోదారో, హరప్ప, లోతల్, అక్కడేమో పెద్ద పెద్ద స్టోర్ హౌసెస్ ఉండేవంట అండి. సో ఇక్కడ మనం డయాగ్రామ్లో చూస్తే, మనం నేను కొంచెం జూమ్ చేస్తాను ఈ డయాగ్రామ్లో చూద్దాము ఏ ప్లేస్ ఎక్కడ ఉన్నాయని, సరేనా? సో ఈ ప్లేస్ అన్నీ ఎక్కడుంటాయంటండి, పంజాబ్ అండ్ సింధ్, పాకిస్తాన్లో. ఇప్పుడు మనం చూసి ఇదంతా పాకిస్తాను. అండ్ గుజరాత్, రాజస్థాన్ అంటే మన ఏరియాలో. ఆర్కియాలజిస్ట్లకి చాలా డిఫరెంట్ ఐటమ్స్ దొరికాయంట. అదేంటంటే పెయింటెడ్ పాటరీ కుండల పైన డిజైన్స్ ఉన్నాయంట, బ్లాక్ స్టోన్ స్టోన్స్తో చేసినవి, కాపర్ టూల్స్ అవన్నీ ఉన్నాయంట. సో ఇందా మనం అనుకున్న ప్లేసెస్ చూడండి, ఇక్కడ మొహంజోదారోలో ఉంది అంటే పాకిస్తాన్లో ఉంది, లోతల్ అంటే ఇది మన గుజరాత్లో ఉంది,
ఈ పైన వచ్చేసి కాళీబంగన్ అండ్ హరప్పా. ఇది కూడా మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ అనుకోవచ్చు అండి. హరప్ప అయితే కంప్లీట్ పాకిస్తాన్ బార్డర్లో పాకిస్తాన్లోనే ఉంది. సో ఇది మన ఓల్డ్ మ్యాప్ అండి. సో దీన్ని బట్టి మేము ఏ క్వశ్చన్ వచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒక్కసారి మరొకసారి మ్యాప్ సైడ్ చూడండి. ఇందా మనం చెప్పుకున్నాం కదండి గ్రేట్ బాత్ అని, ఇదే గ్రేట్ బాత్ మొహంజోదారోలో ఉంది. చూడండి క్లియర్గా. సో హౌసెస్ ఎలా ఉండే అంటే ఒక స్టేర్ కానీ టూ స్టేర్స్ కానీ ఉండేయంటండి. రూమ్స్ కూడా సపరేట్ సపరేట్గా ఉండేయంట. బాతింగ్ ఏరియా, కొన్ని ఇళ్లల్లో కూడా వెల్స్ ఉండేయని చెప్తున్నారండి. కానీ డ్రైన్స్, డ్రైనేజ్ ఏదైతే మన ఇంటి పక్కన చిన్న కాలువలా వెళ్తుందో అవన్నీ కూడా కవర్ చేస్తుందండి. జస్ట్ ఇమాజిన్ చేయండి, 4700 ఇయర్స్ బ్యాక్ మనం ఎంత అడ్వాన్స్గా ఉన్నామో దాన్నే సివిలైజేషన్ అంటారు. సో దీనిలో చెప్తున్నారంట హౌజెస్ ఎలా ఉన్నాయి, డ్రైన్స్ ఎలా ఉన్నాయి, స్ట్రీట్స్ ఎలా ఉన్నాయి, ఎంత ప్లాన్డ్ సిటీస్. ఇవన్నీ సిటీస్ అండి, ద మోస్ట్ ప్లాంట్ సిటీస్, ద ఓల్డెస్ట్ ప్లాంట్ సిటీస్ అని మనం అనుకోవచ్చు. అదే హరప్ప అండ్ మొహంజోదారో. ఇక్కడ చూడండి ఎలా బ్రిక్స్ అన్ని ఎలా అరేంజ్ చేశారో వాల్స్ కట్టడానికి, చాలా బ్రిలియంట్గా చేశారు. సో ఇక్కడ లైఫ్ ఇన్ ద సిటీ, సిటీలో లైఫ్ ఎలా ఉండేదంటే హరప్ప సిటీ ఎప్పుడూ బిజీ ఉండేదంటండి. అక్కడ పీపుల్ ఉండేవాళ్ళంట, స్పెషల్ బిల్డింగ్స్ని మొత్తం ప్లాన్ చేసేటోళ్ళు, వాళ్ళే రూలర్స్ అంటే పాలించేవాళ్ళు. వాళ్ళు పీపుల్ని దూరం దూరం ప్లేస్ పంపించి మెటల్స్, ప్రీషియస్ స్టోన్స్ అవన్నీ తెప్పించుకునే వాళ్ళంట వాళ్ళ కోసము. అండ్ వాళ్ళ దగ్గరే వాల్యుబుల్ ఆబ్జెక్ట్స్ లైక్ గోల్డ్, సిల్వర్ అండ్ బ్యూటిఫుల్ బీడ్స్ అంటే మన పూసలో ఉంటాయి అవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకునే వాళ్ళంట. అండ్ వాళ్ళకు కొంతమంది స్క్రైబ్స్ ఉండేవాళ్ళు. స్క్రైబ్ అంటే రాయడం తెలిసిన వాళ్ళండి. వాళ్ళు ఏం చేశారంటే సీల్స్, సీల్స్ అంటే మన ఎక్స్చేంజ్ కాయిన్ లాంటిది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సీల్స్ అవన్నీ తయారు చేసేవాళ్ళంట ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ వచ్చేసి క్రాఫ్ట్స్ పర్సన్ అండి. క్రాఫ్ట్ పర్సన్ అంటే రకరకాల థింగ్స్ తయారు చేసేవాళ్ళు, వాళ్ళు వాళ్ళ ఇంట్లో కానీ వర్క్షాప్స్లో కానీ చేసేవాళ్ళంట. సో పీపుల్ ఎవరైతే దూరం ప్లేస్కి వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళు రా మెటీరియల్స్ అవన్నీ తెచ్చుకునేవాళ్ళు. అండ్ వాళ్ళ స్టోరీస్ కూడా దాని మీద ఉండేవి. ఇక్కడ చాలా వరకు టెర్రకోటతో చేసిన టాయ్స్ ఉండేయంట పిల్లలు ఆడుకోవడానికి. ఇదండి, ఇది లెఫ్ట్ సైడ్ ఏమో ఇది సీల్, ఇందా చెప్పాం కదా స్క్రైబ్స్ అనేవాళ్ళు చేస్తారని. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇది వెల్ బావి ఉంది, పైన ఏమో ఒక స్ట్రీట్ అనుకుందాం, మొహంజోదారోలో ఒక స్ట్రీట్ అంట. ఓకేనా, ఈ పేజ్లో మనకి న్యూ క్రాఫ్ట్స్ ఇన్ ద సిటీ అంటే కొత్త కొత్త ఏం చేసేవాళ్ళని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొన్ని ఆబ్జెక్ట్స్ దొరికాయంటండి హరప్ప సైట్లో. అవి ఆర్కియాలజిస్ట్ ఏం చెప్తున్నారంటే అవి స్టోన్ తోటి, షెల్ తోటి, మెటల్ తోటి, కొన్ని కాపర్, బ్రాంజ్, గోల్డ్, సిల్వర్. చూసారా ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ వచ్చేసి ఐరన్ అనేది లేదు వాళ్ళకి, కాపర్, బ్రాంజ్, గోల్డ్, సిల్వర్ ఉంది. సో ఈ కాపర్, బ్రాంజ్ యూజ్ చేసుకొని కొన్ని టూల్స్ని, ఆయుధాలని, కొన్ని వస్తువుల్ని, వెపన్స్ని, ఆర్నమెంట్స్, డెకరేట్ మెడలో వేసుకోవడానికి ఆర్నమెంట్స్ని, వెజిల్స్, కొన్ని ఏదన్నా పాత్రల్ని తయారు చేసుకునే వాళ్ళంటే అండి. గోల్డ్, సిల్వర్ వచ్చేసి ఆర్నమెంట్స్, వెజిల్స్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు సపోజ్ మనం అడిగారు అనుకోండి ఆర్నమెంట్, వెజిల్స్ యూజ్ చేయడానికి ఏం చేశారంటే మనం గోల్డ్ అండ్ సిల్వర్ అని పెట్టాలి. ఓకేనా, వెపన్స్, టూల్స్ వచ్చేసి కాపర్ అండ్ బోర్స్ అని చెప్పాలి. అయితే వాళ్ళు షాకింగ్ ఇక్కడ చూసింది ఏంటంటే బీడ్స్ అంటే చూడండి, ఒక దారాల్లాగా ఇలా ఇలా చేశారు, అది చాలా బాగుందంట వాళ్ళకి. కొన్ని బ్లేడ్స్ లాగా డిజైన్ చేశారంటండి. ఇంకోటి వచ్చేసి వెయిట్స్ అండి, అంటే 1/4 కిలో, 1/2 కిలో, 1 కిలో అలాంటివి చేశారు. చాలా అమేజింగ్ అండి. అప్పుడే వాళ్ళ దగ్గర స్టోన్ వెయిట్స్ ఉండేయండి ట్రేడింగ్ టైంలో, అంటే వాళ్ళు చాలా గ్రేట్ పీపుల్ అని అనుకోవచ్చు మనము. సో ఇందా చూసినట్టు ప్రీవియస్ పేజ్లో సీల్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారండి. అండ్ హరప్పన్స్ చాలా పాట్స్ తయారు చేసేవాళ్ళంటండి, మంచి డిజైన్స్ వేసేవాళ్ళంట. అయితే ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్తున్నారంటే కాటన్, మనం ఆల్రెడీ మెహర్ గర్లో స్టార్ట్ అయిందని చూసాం కదా, అది 7000 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉంది అంటున్నారండి. ఆ ప్లేస్లో కొన్ని కొన్ని క్లాత్ పీసెస్ కూడా దొరికాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో కాటన్ నుంచి క్లాత్ ఎలా చేయాలనేది వరల్డ్కి మనం నేర్పించామండి. ఫస్ట్ సబ్ కాంటినెంట్ మనమే ప్రపంచానికి నేర్పించిన వ్యక్తులు. సో ఇవన్నీ చేయడానికి మనకి స్పెషలిస్ట్లు ఉండేవాళ్ళంటండి. స్పెషలిస్ట్లు అంటే ఒకే ఒక వర్క్ చేయడానికి ఉండేవాళ్ళంట. వాళ్ళు వచ్చేసి స్టోన్ కటింగ్ చేయడం కానీ, బీడ్స్ని పాలిష్ చేయడం కానీ, సీల్స్ని కార్వింగ్ చేయడం కానీ ఉండేవాళ్ళంటండి.
సో ఇక్కడ ఏమంటున్నారంటే మెన్ ఆర్ ఉమెన్ ఎవరు స్పెషలిస్టో మనకు తెలియదు, బట్ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఉమెన్ మైట్ బి స్పెషలిస్ట్ ఇన్ దిస్ అని చేసి ఇక్కడ చెప్తున్నారు. సో ఇవన్నీ చేయడానికి మన రా మెటీరియల్స్ కావాలి కదా. రా మెటీరియల్ అంటే ఏంటంటే ఒక వస్తువు న్యాచురల్గా దొరకాలండి. అదేంటంటే వుడ్, చెట్టు నుంచి ఓర్స్ ఆఫ్ మెటల్, అంటే మెటల్ కంటే ఇప్పుడు ఐరన్, ఐరన్ ఓర్ అంటాం అనుకోండి, ఐరన్ ఒక స్టేట్, అది ఓర్లాగా మట్టిలో కలిసి ఉంటుంది కాబట్టి అది ఓర్గాని ఉండొచ్చు. ఆర్ ఫార్మర్సు వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన థింగ్స్ అయి ఉండొచ్చు, దాని నుంచే ఫినిష్డ్ గూడ్స్ అనే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తుందంటే కాటన్ అనేది ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, అది మనకి రా మెటీరియల్, దాన్ని ప్రాసెస్ చేసి క్లాత్ లాగా కన్వర్ట్ చేస్తున్నారు. సో క్లాత్ అనేది ఫినిష్డ్ గుడ్. సో చాలా వరకు రా మెటీరియల్స్ వీళ్ళు లోకల్లో దొరికాయి అని చెప్తున్నారు, బట్ కొన్ని రా మెటీరియల్స్ మాత్రము దూరం నుంచి తీసుకొచ్చాలంట. అవేంటంటే కాపర్, టిన్, గోల్డ్, సిల్వర్, ప్రీషియస్ స్టోన్స్ అన్నీ కూడా దూరం దూరం ప్లేస్ నుంచి తెచ్చేవాళ్ళంట అండి. వీళ్ళు ఏం గెస్ చేస్తున్నారంటే హరప్పన్స్ కాపర్ ప్రజెంట్ డే రాజస్థాన్ అండ్ ఈవెన్ ఫ్రమ్ ఒమాన్. ఒమాన్ ఎక్కడుందండి, మనకి సౌదీ సైడ్ అటు సైడ్ ఉంటుంది ఒమాన్, రాజస్థాన్, ఇక్కడ నుంచి వాళ్ళు కాపర్ తెచ్చుకునే వాళ్ళని చెప్పేసి వీళ్ళ రీసెర్చ్లో తెలిసిందంటండి. సో కాపర్ అయిపోయింది, నెక్స్ట్ టిన్ అండి. టిన్ ఎక్కడి నుంచి తెచ్చారంటే ప్రజెంట్ డే ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్ నుంచి తెచ్చారని చెప్తున్నారు. టిన్ యొక్క యూజ్ ఏంటంటే ఇంతకుముందు అనుకున్నాం కదా మనం కాపర్ అని రాజస్థాన్ నుంచి తెచ్చుకున్నాం కదా, ఆ కాపర్ని టిన్లో కలిపితే మనకు వచ్చేది బ్రాంజ్ అండి. బ్రాంజ్తో ఆర్నమెంట్స్, ఇంకేమైనా రకరకాల ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. సో బ్రాంజ్ ఈజ్ అ మిక్చర్ ఆఫ్ కాపర్ అండ్ టిన్ అని చెప్తున్నారు. సో గోల్డ్ ఎక్కడి నుంచి వచ్చిందండి, కర్ణాటక, మనం కోలార్ గోల్డ్ ఫీల్స్ అంటాం కదండి, అలానే అలా గుర్తుపెట్టుకోవచ్చు. గోల్డ్ అనేది కర్ణాటక నుంచి వచ్చింది అనుకోవచ్చు. అండ్ ప్రీషియస్ స్టోన్, కొన్ని విలువైన స్టోన్స్ని గుజరాత్ నుంచి, ఇరాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకొచ్చినట్టు ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇమేజ్ చూస్తే ఒక ఎడ్ల బండి లాంటి ఐటమ్ ఉందండి. ఇదేం చెప్తున్నారంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఐటమ్స్ ఎట్లా తరలించారో ఈ ఇమేజ్ తోటి చూపిస్తున్నాండి. రైట్ సైడ్ వచ్చేసి సీల్ అండి. సీల్ అంటే ఒక గుర్తు, ఒక కాయిన్ కానీ ఏదైనా ఒక గుర్తుగా తయారు చేయడమే ఒక సీల్ అన్నట్టు. ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూడండి, ఒక టాయ్ ప్లవ్, అంటే ఒక దున్నడానికి యూజ్ చేసే నాగల్ని ఒక ప్లవ్లో పెట్టారండి. అంటే ఇది ఫార్మింగ్ కమ్యూనిటీస్ ఇవాళ వాడుతున్నారు, మరి అప్పుడు వాడారు, వాడే ఉంటారు అని ఇక్కడ మనకి దానికోసం ఇమేజ్ ఇచ్చారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఫుడ్ ఫర్ ద పీపుల్ ఇన్ ద సిటీస్, సిటీలో ఉన్న వాళ్ళకి ఫుడ్ ఎట్లా. చాలామంది పీపుల్ సిటీలో ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా కంట్రీ సైడ్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పంటల్ని పండించడం కానీ యానిమల్స్ని పెంచడానికి చాలా చేసేవాళ్ళు. వీళ్ళు ఏమంటారంటే ఈ ఫార్మర్స్ ఉండే హెడర్స్ ఫుడ్ అనేది క్రాఫ్ట్స్ పర్సన్కి, అంటే ఇట్లా ఆర్నమెంట్స్ ఇవన్నీ చేసేవాళ్ళకి, స్క్రైబ్స్ అంటే సీల్స్ తయారు చేసేవాళ్ళకి, మరియు రూలర్స్ అంటే పరిపాలించే వాళ్ళకి చేసేవాళ్ళంటండి. ఎందుకంటే వీ నో ఫ్రమ్ రిమైన్స్ ఆఫ్ ద ప్లాంట్స్ దట్ హరప్పన్స్ గ్రూ వేర్, అంటే ఏమేమి పండించేవాళ్ళు హరప్పన్స్ అంటే వీట్, బార్లీ, పల్సెస్, పీస్, రైస్, సీసం, లిన్సీడ్ అండ్ మస్టర్డ్, ఇవన్నీ పరిపాలించి వీళ్ళందరూ కూడా పండించరు కండి. ప్రజెంట్ కూడా మీరు చూడండి, గవర్నమెంట్ ఆఫీసెస్ పండించరు, ప్రైవేట్ ఆఫీసెస్ పండించరు, పాలిటిషియన్స్ పండించరు, ఓన్లీ రైతులు పండించి మనకి ఇస్తారు. సో అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయిందండి. అయితే ఒక కొత్త టూల్ అనేది వాళ్ళు ఫైండ్ చేశారంటే దాని పేరు ప్లవ్ అండి, అంటే నాగలి. అది ఎర్త్ని డిగ్ చేసి అక్కడ సీడ్స్, కొన్ని విత్తనాలు వేయడానికి యూజ్ చేశారండి. సో ఇక్కడ ఏమంటున్నారంటే అయితే ఈ వుడ్తో చేసినవి ఏవి సర్వే అవ్వలేదు, వీళ్ళు వెతికి పట్టుకుందామంటే వాళ్ళకి ఓన్లీ ఒక టాయ్ వర్షనే దొరికింది, మేబీ వాళ్ళు అప్పుడు యూజ్ చేస్తుంటారని గెస్ చేస్తున్నారు. అయితే ఈ రీజన్స్ కూడా హెవీ రెయిన్ఫాల్ ఏం లేదండి, కానీ వీళ్ళు పంటలు ఎలా పండిస్తారంటే ఇరిగేషన్ కూడా అప్పుడు డ్యామ్స్ గేమ్స్ లేవు కాబట్టి వీళ్ళేమి రీసెర్చ్ చేశారంటే వాటర్ని స్టోర్ చేసి అవన్నీ ఫీల్డ్స్ పంపించేలాగా ఏదో ఏర్పాటు చేశారని చెప్పి వీళ్ళు రీసెర్చ్లో తెలిసింది. ఇక్కడ ఏమంటున్నారంటే వీళ్ళు పశువుల్ని కాసేవాళ్ళు కదా, క్యాటిల్ని, షీప్ని, గోట్ని, బఫెల్లోని, వాటరు ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే దగ్గర తినడానికి వాటికి ఫుడ్ ఉండేది, లేని సమయంలో అని లాంగ్ డిస్టెన్స్ తీసుకెళ్ళి అక్కడ వాడికి వాటర్ కానీ గ్రాస్ కానీ ప్రొవైడ్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేవాళ్ళని ఈ పారాలో చెప్తున్నారు. సో హరప్పన్ టౌన్స్ కొన్ని గుజరాత్లో ఉన్నాయండి. ఇందాక మనం చూసాం ఏంటంటే లోతల్ అనేది హరప్పకు సంబంధించిన రాజ్యంలోదే అనుకోవచ్చు, దాన్ని లోతల్ అంటారు. ఇక్కడ చూడండి, ఏ డాక్ యార్డ్ ఇన్ లోతల్, ఒక హ్యూజ్ ట్యాంక్ అనేది తయారు చేశారండి. ఇక్కడ ఏంటంటే బోట్స్, షిప్స్,
ఇక్కడికి సముద్రం నుంచి ఈ సన్న రివర్ ఛానల్లోకి వచ్చి ఇక్కడ ఆగితే ఇక్కడ నుంచి గూడ్స్ అన్ని అన్లోడ్ చేసేవాళ్ళండి. చూసారు ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్, అందుకే గుజరాత్లో ఉంది. గుజరాత్కి సీ కోస్ట్ ఉంది కదండి, అరేబియన్ సీ. సో అక్కడ వెస్ట్ ఏషియా నుంచి కానీ యూరోప్ నుంచి వచ్చింది అక్కడికి వచ్చేసి అక్కడ నుంచి సన్న రివర్, దీన్ని ఏమంటారండి డాక్ యార్డ్ అంటారు, ఇక్కడికి వచ్చి షిప్స్ అన్నాగా ఇక్కడ అన్లోడ్ అయ్యాయండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు లోతల్ ఇన్ గుజరాత్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే అండి, సిటీ ఆఫ్ ధోలవీరా ఇది కూడా గుజరాత్లోనే ఉంది. అక్కడ ఏమంటున్నారు, అక్కడ ఫ్రెష్ వాటర్ను ఫర్టైల్ సాయిల్ ఉండేదంట అండి. మామూలుగా అయితే హరప్పన్ సిటీస్ టూ పార్ట్స్ డివైడ్ అని చెప్పాము, అదే కదా హయ్యర్ రీజన్ లోవర్ రీజన్, హయ్యర్ రీజన్ వచ్చి సీటాడిల్, కానీ ఇక్కడ త్రీ పార్ట్స్గా డివైడ్ అయిందంటండి. వీళ్ళు ఏమంటున్నారంటే ఓపెన్ లార్జ్ ఓపెన్ ప్లేస్ కూడా ఉండేవంట. అక్కడ ఏంటంటే పబ్లిక్ సెరమోనీస్ అంటే పబ్లిక్ మీటింగ్స్, పబ్లిక్ ఫంక్షన్స్ చేసుకోవడానికి ఉండేదంట. వీళ్ళు స్క్రిప్ట్ ఒక పెద్ద పెద్ద వైట్ స్టోన్స్ మీద, వుడెన్ మీద రాసేవాళ్ళంట అండి. ఇది చాలా యునిక్ అన్నట్టు ధోలవీరాకి, ఎందుకంటే హరప్పాలో ఎప్పుడు కూడా మనకి స్మాల్ చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ దొరికాయి, బట్ ఇక్కడ లార్జ్ స్టోన్ మీద వుడ్ మీద రాశారు. సో ధోలవీరా ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. సో ఇందాక మనం అనుకున్నాం కదండి లోతల్ అని, ఇది శబర్మతి దగ్గర ఉండే, శబర్మతి రివర్ తెలుసు కదండి మనకి గుజరాత్లో అహ్మదాబాద్ దగ్గర ఉంటుంది, అక్కడ ఉండేదంట. ఇది క్లోజ్ టు గల్ఫ్ ఆఫ్ కంబట్. గల్ఫ్ ఆఫ్ కంబట్ అనేది ఒకసారి మీరు మ్యాప్లో చూస్తే ఇట్లా ఒక చిన్న ఒక జెడ్ షేప్లో ఒక షేప్ వస్తుంది ఇండియా మ్యాప్లో, అదేంటంటే సీ వాటర్ కూడా దానిలోకి వస్తాయి. ఇక్కడికి సెమీ ప్రెషియస్ స్టోన్స్ వేరే వేరే కంట్రీస్ వచ్చినాయి ఇక్కడికి వచ్చేవాళ్ళండి. ఇక్కడ చాలామంది స్టోన్స్ షెల్స్ నుంచి మెటల్స్ నుంచి కూడా రకరకాల ఐటమ్స్ తయారు చేసేవాళ్ళంట. ఇక్కడ స్టోర్ హౌస్ కూడా ఉండేది, ఎందుకంటే బయట నుంచి వచ్చినాయన్నీ ఇక్కడ స్టోర్ చేయడానికి పెట్టుకునేవాళ్ళు. ఈ స్టోర్ హౌస్లో సీల్స్ కూడా దొరికాయంటండి. సీల్స్ అంటే ముద్ర, ఒక కాయిన్ లాంటిది అన్నాం కదా ఎక్స్చేంజ్కి, ఒక ప్రూఫ్కి, ఒక ఐడెంటిటీకి. సో అవన్నీ ఇక్కడ దొరికాయి. ఇవి దొరికాక వీళ్ళందరూ రీసెర్చ్ చేసి మళ్ళీ రీవిజిట్ చేసి మళ్ళీ మళ్ళీ హిస్టరీని రీరైట్ చేశారు. సో లోతలో ఇక్కడ వాళ్ళకి ఏం దొరికిందంటండి, వాళ్ళకి ఒక బిల్డింగ్ దొరికిందంట. ఆ బిల్డింగ్లో మొత్తం వర్క్ షాప్ అంట, అక్కడ బీడ్స్ తయారు చేస్తారంట. పీస్ ఆఫ్ స్టోన్స్, హాఫ్ మేడ్ బీడ్స్ ఇవన్నీ దొరికాయంట. సో సార్ ఇక్కడ చూడండి, సీల్స్ అండ్ సీలింగ్స్ గురించి చెప్పారు. Seals may have been used to stamp bags or packets containing goods that were sent from one place to another place. Seal ante oka place nunchi oka place ki velthe adu oka identity laaga, oka gurtimpu laaga, oka coin laaga dani meeda chesaranta. Bag close chesaka dani mottham wrap chesi dani paina oka impression okati achchu. ఇప్పుడు గవర్నమెంట్ ఏదన్నా క్లోజ్ చేస్తే సినిమాల్లో చూపిస్తారు కదా ఇట్లా క్లోజ్ చేసినప్పుడు సీల్ వేస్తారని చెప్పేసి, దాన్ని వేసిన దాన్ని సీలింగ్ అంటారంటండి. సో ఎప్పుడైతే వీళ్ళు తయారు చేసిన సీల్ దాని మీద ప్రెస్ చేస్తారో దానికి ఒక అచ్చు పడేది, సో దాన్ని సీలింగ్ అంటారు. అదే ఇక్కడ చూపించారు, ఇది ఒక టైప్ ఆఫ్ సీల్ అని చెప్తున్నారు వాళ్ళు. బట్ సడన్గా ఏమైంది అంటండి, 3900 ఇయర్స్ బ్యాక్ సడన్గా ఒక మేజర్ చేంజ్ వచ్చిందంటండి. పీపుల్ ఈ సిటీస్ నుంచి వెళ్ళిపోయారంట. ఈ సీల్స్, రైటింగ్, వెయిట్స్ ఇవి ఏం లేవంట. రా మెటీరియల్స్ దూరం నుంచి తెచ్చుకునే తగ్గిపోయాయంట. మొహంజుదారోలు అయితే మొత్తం గార్బేజ్, చెత్త చెదరం అంతా స్ట్రీట్స్ ముందు అంటండి. డ్రైనేజ్ కూడా మొత్తం బ్రేక్ అయిపోయిందంట. అసలు ఇల్లు స్ట్రీట్స్ కూడా పోయాయంట. మరి ఎందుకు ఇలా జరిగింది అని వీళ్ళు రీసెర్చ్ చేస్తే కొంతమంది ఏమనంటే రివర్స్ అన్నీ డ్రై అయిపోవడం వల్ల జనాలందరూ వెళ్ళిపోయారని, కొంతమంది ఏమన్నారు ఫారెస్ట్లు అన్నీ కూడా అయిపోయాయి వీళ్ళు కట్ చేయడం వల్ల, ఎందుకంటే వీళ్ళు బ్రిక్స్ని వేడి చేయడము, మండించడము, లేకపోతే కాపర్ని తయారు చేయడం ఇవన్నీ చేయడం వల్ల పోయిందంటండి. సో వీళ్ళేమంటారంటే క్యాటిల్ షీప్ ఇవి తినడానికి కూడా లార్జ్ ఏరియా చుట్టూ గ్రీన్ కవర్ అని చాలా వందల సంవత్సరాలు ఉండడం వల్ల మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు పెద్ద ఫ్లడ్ వచ్చింది అందుకే ఇలా అంటారు. బట్ ఇవేవి రీజన్స్ కూడా అయింది ఇలా జరిగిందని చెప్పేదానికి ఎక్కడ ప్రూఫ్ లేదు. సో సమ్ ఏరియాస్లో వాళ్ళు ఏమంటారంటే ఫ్లడ్డింగ్, వరదలు రావడం కానీ రివర్స్ అన్నీ డ్రై అయిపోవడం కానీ ఒక మేజర్ రీజన్ అయి ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఒక కంక్లూజన్ ఇచ్చారు ఇక్కడ. సో ఎప్పుడైతే ఇలా జరిగిందో అక్కడ పీపుల్ అందరూ కూడా అక్కడ నుంచి సెటిల్మెంట్స్ మానేసి, అంటే సింధు, వెస్ట్ పంజాబ్ అన్నారుగా పాకిస్తాన్ నుంచి కూడా వాళ్ళు చిన్న చిన్న భాగాలుగా, చిన్న చిన్న సెటిల్మెంట్స్గా మన ఈస్ట్ సైడ్ వచ్చారంటండి, సౌత్కి కూడా వచ్చారని చెప్పేసి ఇక్కడ అంటున్నారు అన్నట్టు.
సో న్యూ సిటీస్ ఎప్పుడు ఎమర్జ్ అయ్యాయంటే మళ్ళీ 1400 ఇయర్స్ తర్వాత ఎమర్జ్ అయినాయంటే అవి మనకి 6-9 చాప్టర్లో డిస్కస్ చేద్దామని ఇక్కడ చెప్తున్నారు. సో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈజిప్ట్ వాటి గురించి చెప్తున్నారు, పిరమిడ్స్ గురించి. 5000 ఇయర్స్ బ్యాక్ కూడా ఇట్లానే కింగ్స్ అందరు రూల్ చేసేవాళ్ళు అక్కడ నుంచి. వాళ్ళ దగ్గర గోల్డ్, సిల్వర్, ఐవరీ, టింబర్, ప్రీషియస్ స్టోన్స్ అన్నీ ఉండేయండి. పెద్ద పెద్ద ఆకారంలో ఉన్న టాంబ్స్, ఇవన్నీ ఏంటంటే సమాధులు అండి, వాటిని పిరమిడ్స్ అంటారు. ఎప్పుడైతే కింగ్ చచ్చిపోయే దానిలో ఉంటారో వాళ్ళందరినీ మమ్మీఫై చేసి అంటే మమ్మీలాగా మార్చి అక్కడ ఉంచుతున్నారండి. చాలా ఆబ్జెక్ట్స్ కూడా అక్కడ పెట్టి ఫుడ్, డ్రింకింగ్ క్లాత్స్, ఆర్నమెంట్స్ అన్నీ కూడా పెట్టేటోళ్ళంటండి. కొంతమంది సైనికులు కూడా అక్కడ బరీ చేసేవాళ్ళంటే, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పుడతారని లేకపోతే వేరే జన్మ తీసుకుంటారని. మన సినిమాలో చూసాం కదండి చాలా గోల్డ్ అదంతా కలిపి ఒక ఈజిప్ట్ పిరమిడ్స్లో ఉంటాయి, అవన్నీ హీరో వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. సో సేమ్ ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ సమ్ ఇంపార్టెంట్ డేస్ చెప్తున్నానండి. కాటన్ కల్టివేషన్ మెహర్గఢ్లో 7000 సంవత్సరాల క్రితం ఉందని చెప్తున్నారు. సిటీస్ ఎప్పుడు బిగిన్ అయినాయండి? 4700 ఇయర్స్ బిఫోర్. అండ్ ఇవన్నీ ఎప్పుడు ఎండ్ అయిపోయాయి అంటే క్లోజ్ ఎప్పుడైపోయాయి సిటీస్ అంటే 3900 ఇయర్స్ బ్యాక్. అండ్ మళ్ళీ కొత్త సిటీస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే 2500 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యాయండి. ఈ రఫ్గా మీరు ఇయర్స్ గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అయినా మీరు ఈజీగా రాసేయచ్చు. నెక్స్ట్ మన ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి అట్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్, దట్ ఈస్ కాల్డ్ లెట్స్ రీకాల్ అండి. ఇక్కడ ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి, మన రోజులాని ఇవాళ కూడా సాల్వ్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ డు ఆర్కియాలజిస్ట్ నో దట్ క్లాత్ వాజ్ యూజ్డ్ ఇన్ ద హరప్పన్ సివిలైజేషన్? పురావస్తు శాఖ వాళ్ళకి ఎలా తెలుసు క్లాత్ అనేది యూజ్ చేశారంటే, ఇందా మనం అనుకున్నాం కదండి పీస్ ఆఫ్ క్లాత్, ఒక క్లాత్ యొక్క పీస్ మనకి ఒక ఒక వెజిల్కి అంటే ఒక పాత్ర పైన కవర్ చేయడానికి పెట్టారంట. అది చూడడం వల్ల వాళ్ళకి దొరికింది. మరియు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఈ కాటన్ చేయడానికి చెరక లాంటిది ఉంటుంది కదా, దాన్ని స్పిండిల్ అంటారు, గాంధీజీ గారు యూజ్ చేస్తారు కదా, అలాంటిది కూడా వాళ్ళకి దొరికింది. సో ఆ రెండు ఉండడం వల్ల వాళ్ళు కన్ఫర్మ్ చేశారండి. సో సెకండ్ క్వశ్చన్ చూసేసి ఇందాక మనం అనుకున్నాం కదా ఏ మెటల్స్ ఎక్కడి నుంచి వచ్చాయని, మనం ఫస్ట్ ఈజీది పెడదాం. ఫస్ట్ కాపర్. కాపర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? కాపర్ అనేది రాజస్థాన్ నుంచి వచ్చింది. నెక్స్ట్ గోల్డ్ అంటే మనం కేజీఎఫ్ అనుకున్నాం కదా, అది కర్ణాటక. టిన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చింది, ఎందుకంటే టిన్ కాపర్ కలిపితే బ్రాంజ్ వచ్చింది అనుకున్నాం కదా, అది ఆఫ్ఘనిస్తాన్ నుంచి. సో మిగిలిపోయింది అంటే ప్రీషియస్ స్టోన్. ప్రీషియస్ స్టోన్ వచ్చేసి గుజరాత్ అండి. మళ్ళీ ఒకసారి మీరు చూసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ బిట్స్. సో నెక్స్ట్ వచ్చేసి చాలా ఒక బేసిక్ క్వశ్చన్ అడిగారండి, మెటల్స్ రైటింగ్స్ వీల్ అండ్ ప్లవ్, నాగలు ఎందుకు యూజ్ చేశారంటే, మెటల్స్ ఎందుకు యూజ్ చేశారండి? వెజిల్స్ పాత్రలు తయారు చేయడానికి, ఆర్నమెంట్స్కి, టూల్స్ తయారు చేయడానికి, వెపన్స్ తయారు చేయడానికి. వీళ్ళు ఎందుకు వాడతారండి? ఒక బండికి చక్రంలా వాడచ్చు, లేకపోతే కుండలు చేయడానికి వాడచ్చు. రైటింగ్ ఎందుకండి? ఇట్స్ వే ఆఫ్ కమ్యూనికేషన్, ఒకళ్ళొకరితో మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్ కమ్యూనికేషన్ ఉంటుంది కదండి, దాన్ని రైటింగ్ అంటారు. ప్లవ్ ఎందుకు చేసేవాళ్ళు నాగలు అంటే, అది భూమిని దున్ని దానిలో విత్తనాలు వేసి చెట్లని బాగా పెంచడానికి, ఆరు మొక్కల్ని బాగా పెంచడానికి యూజ్ చేస్తారండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ వన్, టెర్రకోట టాయ్స్ అవి ఏమేమి చూపించారు అంటే, మనకి కొన్ని బొమ్మలు ఫస్ట్ ఏమో మనకి కొన్ని బొమ్మలు లాంటివి చూపించారండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఎడ్ల బండి చూపించారు. మూడోది వచ్చి ఒక ప్లవ్, అది కూడా టెర్రకోటతో తయారు చేసిన బొమ్మలే. ఆ మూడిట్లలో పిల్లలు దేంతో ఎంజాయ్ చేసి ఉండడానికి క్వశ్చన్ అడుగుతారు, హైపోథెటికల్గా మనం గెస్ చేయొచ్చు, ఎడ్ల బండితో, ఎడ్ల బండి అనే బొమ్మతో ఎంజాయ్ చేసి ఉంటారని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఏమంటారంటే, హరప్పన్స్ తిన్న వాటికి మనం ఈరోజు తినే వాటి కామన్ ఏమున్నాయంటే, మనం ఏం తినేవాళ్ళండి, వీట్, రైస్, ఇంకా బార్లే, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి, కొన్ని కామన్ థింగ్స్ అలా మనం ఇక్కడ రాసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకి ఏమంటున్నారంటండి, హరప్పన్ సిటీస్లో ఉన్న ఫార్మర్స్కి మన చాప్టర్ 3లో చదువుకున్న ఫార్మర్స్ డిఫరెన్స్ ఏంటి అనే దాన్ని మనం ఒకసారి చూసినట్టయితే, పాత ఫార్మర్స్ దగ్గర కొన్ని టూల్స్ లేవండి. వీళ్ళు యూజ్ చేసినట్టే ప్లవ్ లాంటిది కానీ, ఏమైనా వుడెన్ టూల్స్ కానీ, మెటల్తో చేసిన టూల్స్ కానీ లేవు. బట్ హరప్ప వాళ్ళ దగ్గర టూల్స్ ఉన్నాయి, పాత ఫార్మర్స్ దగ్గర లేవు. మళ్ళీ వచ్చేసి ఇరిగేషన్, వీళ్ళేమో హరప్పన్లో ఉన్న వాళ్ళేమో వాళ్ళకి వాటర్ స్టోర్ చేసుకొని మొక్కలకి చేయడానికి ఇరిగేషన్ ఉంది, కానీ పాత వాళ్ళకి లేదు.
రెసిడెన్స్ వచ్చేసి అంతకుముందున్న ఫార్మర్స్కి ఏమో వాళ్ళకి సెటిల్డ్ సిటీస్ అని లేవు, బట్ వీళ్ళకి మాత్రం సిటీస్ ఉన్నాయి, వీళ్ళు అవుట్స్కట్స్ ఆఫ్ ద సిటీస్ దగ్గర ఉండేవాళ్ళని మనం చదువుకున్నాం. పాత ఫార్మర్స్కి స్టోర్ చేసుకోవడానికి పెద్ద పెద్ద గ్రైనరీలు, పెద్ద పెద్ద రూమ్స్ లేవు. వాళ్ళ దగ్గర ఓన్లీ చిన్న చిన్న క్లే పాట్స్ దానిలో దాచుకునేవాళ్ళు, మనం చదివాం కండి చాప్టర్ 3లో. ఇప్పుడు వీళ్ళకి మాత్రం పెద్ద పెద్ద గ్రైనరీస్, స్టోర్ హౌజులు ఇంత చూసాం కండి లోతల దగ్గర ఉన్నాయని, అలాంటి ప్లేస్లో ఉన్నాయని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ అవర్ చాప్టర్ నెంబర్ 4, అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ లిజనింగ్ టు దిస్. అండ్ మన ఆన్సర్ సాల్వింగ్ కూడా డే బై డే చేస్తున్నాము, మీరు కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి క్లాస్ అయ్యాక, ఓకేనా? అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ షేరింగ్ విత్ యూ దిస్ నాలెడ్జ్. అండ్ ఫైనల్లీ వన్ థింగ్, దట్ ఈస్ జై హింద్. థ్యాంక్ యూ స్టూడెంట్స్, టేక్ కేర్.